సాయిబాబా చరిత వినరన్నా, సాయిబాబా చరిత వినరన్నా, శిరిడి సాయి మైమగనరన్నా, సాయిబాబా చరిత వినరన్నా, సాయిబాబా చరిత వినరన్నా, సాయిబాబా చరిత వినరన్నా, శిరిడి సాయి మైమగనరన్నా, సాయిబాబా చరిత వినరన్నా. పగలు రాత్రి నీవే సాయి, పగలు రాత్రి నీవే సాయి, సూర్య చంద్రులు శిరిడి సాయి, పగలు రాత్రి నీవే సాయి. ధర్మాన్ని కాపాడేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు, ధర్మికైతే వచ్చేను సాయి, ధర్మాన్ని కాపాడేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు, ధర్మికైతే వచ్చేను సాయి, ధర్మాన్ని కాపాడేందుకు. కలియుగాన దైవము నీవే, కలియుగాన దైవము నీవే, కారణ జన్ముడు సాయి, కలియుగాన దైవము నీవే, తొలగించాగా వచ్చేను సాయి, బాధలున్న భక్తుల కొరకు. వేప చెట్టు కింద బాలుడు, వేప చెట్టు కింద బాలుడు, బాలునిగా వచ్చేను సాయి, వేప చెట్టు కింద బాలుడు, వేప చెట్టు కింద బాలుడు, వేప చెట్టు కింద బాలుడు, బాలునిగా వచ్చేను సాయి, వేప చెట్టు కింద బాలుడు. మైమలెన్నో తెలిపేను బాబా, మైమలెన్నో తెలిపేను బాబా, మా గొప్ప శ్రీ సాయి బాబా, మైమలెన్నో తెలిపేను బాబా, సత్యాన్ని తెలిపిండు సాయి, సత్యాన్ని తెలిపిండు సాయి, మంచితనము గొప్పదన్నాడు, సత్యాన్ని తెలిపిండు సాయి. సాధు వంట శ్రీ సాయి బాబా, సాధు వంట శ్రీ సాయి బాబా, శాంతి రూపము శిరిడి సాయి, సాధు వంట శ్రీ సాయి బాబా, సాధు వంట శ్రీ సాయి బాబా, సాధు వంట శ్రీ సాయి బాబా, శాంతి రూపం శిరిడి సాయి, సాధు వంట శ్రీ సాయి బాబా. చిన్న పిల్లల నవ్వులు సాయి, చిన్న పిల్లల నవ్వులు సాయి, పక్షుల వాళ్ళ పలికేనంట, చిన్న పిల్లల నవ్వులు సాయి, చిన్న పిల్లల నవ్వులు సాయి, చిన్న పిల్లల నవ్వులు సాయి, పక్షుల వల పలికేనంట, చిన్న పిల్లల నవ్వులు సాయి. మంచి నీళ్లతో దీపాలు వెలిగించి, మంచి నీళ్లతో దీపాలు వెలిగించి, మైమలెన్నో చూపించినాడు, మంచి నీళ్లతో దీపాలు వెలిగించి. శిరిడి క్షేత్రము దర్శించు భక్తుల, శిరిడి క్షేత్రము దర్శించు భక్తుల, చింతలన్నీ తొలగించేను, శిరిడి క్షేత్రము దర్శించు భక్తుల, శిరిడి క్షేత్రము దర్శించు భక్తుల, శిరిడి క్షేత్రము దర్శించు భక్తుల, చింతలన్నీ తొలగించేను, శిరిడి క్షేత్రము దర్శించు భక్తుల. జగములెల్లా తిరుగుచుంటాడు, జగములెల్లా తిరుగుచుంటాడు,
పూజలు చూస్తూ ఉంటాడు జగములల్లా తిరుగుతుంటాడు భిక్షాటన చేసేనంట భిక్షాటన చేసేనంట దాన భిక్షలు పెట్టేనంట భిక్షాటన చేసేనంట జీవాత్మా పరమాత్మా అంటూ జీవాత్మా పరమాత్మా అంటూ సమైక్యతను తెలిపిండు సాయి జీవాత్మా పరమాత్మా అంటూ జీవాత్మా పరమాత్మా అంటూ జీవాత్మా పరమాత్మా అంటూ సమైక్యత తెలిపిండు సాయి జీవాత్మా పరమాత్మా అంటూ మనుషులంతా ఒక్కటన్నాడు మనుషులంతా ఒక్కటన్నాడు మానవతనే గొప్పదన్నాడు మనుషులంతా ఒక్కటన్నాడు మనుషులంతా ఒక్కటన్నాడు మనుషులంతా ఒక్కటన్నాడు మానవతనే గొప్పదన్నాడు మనుషులంతా ఒక్కటన్నాడు శ్రీ సాయి శిరిడి సాయి సాయిబాబా